భావం చేయు అమ్మా ద్వాదశ రాసులు వారు వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఈరోజున ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోకుండా రోజును మొదలు పెట్టరు కాబట్టి అది ఓకే అది కాకుండా కూడా అందరూ కూడా వీలైనంతవరకు ఇవాళ అవకాశం ఉండి ఇంట్రెస్ట్ కూడా ఉండి చేద్దాము అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఏదైనా సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం కానీ లేకపోతే స్తోత్రాలు వినడం కానీ ఆదిత్య హృదయ పారాయణ అనేది అంటే పారాయణ అందరూ చేయగలుగుతారు అని కాదు ఆదిత్య హృదయం విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది ఎందుకని ఏ రకంగా ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా సూర్యుడు అనేది ఆరోగ్య ప్రదాత కాబట్టి మనం తప్పనిసరిగా సూర్యుడికి సంబంధించిన నమస్కారాలు చేయడం కానీ లేకపోతే సూర్యుడికి సంబంధించి స్నానం చేసి దేవుడు ప్రార్థన చేసినట్టుగా ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని వినడం లాంటివి చేయడం కానీ ఇవన్నీ చాలా మంచి ఫలితాలు ఇవ్వడం అనేది అంటే ప్రత్యక్ష భగవానుడుగా సూర్య భగవానుడు కనబడతాడు కాబట్టి ఆయనకి రకంగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అన్ని విధాల శ్రేయస్సు గౌరవాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి నేటి